హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జన్షిద బ్లాగ్స్. వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, అయితే మీకోసం ఒక చిన్న రెసిపీ తీసుకొచ్చాను. చాలామంది ఈ పులుసు అయితే తినే ఉంటారు, బట్ నా స్టైల్లో అయితే కొంతమంది తినే ఉంటారు. ముస్లిం స్టైల్లో ఎలా పెడతారో చావు నొప్పులు పులుసు చూస్తాం. చాలా దుంపులు అండి, చేసి చాలా రోజులు అవుతుంది, నాకైతే చాలా ఇష్టం. చావల దుంపల్ని ఉప్పు వేసి ఉడకబెట్టుకున్నాను. కొంచెం లైట్గా వేసుకోవాలి ఉప్పు. అయితే 2 పచ్చిమిరపకాయలు, 1 చిన్న ఆనియను, అల్లము, చిన్న ఉల్లిపాయ, కొబ్బరి, ఎండు కొబ్బరి ఉండేది కదా, మిక్సీ వేసాను అన్నమాట. చింతపండు, ఉప్పు, సాల్ట్, పసుపు, చింతపండు. యాక్చువల్లీ ట్రే పాడ్ అయితే పాడైపోయింది, అందుకని చెప్పి ఫోన్ పట్టుకొని చేయవలసి వస్తుంది. బ్యాక్ కెమెరా ఆన్ చేసి మీకు రెసిపీ చూపిస్తాను. ప్యాన్ పెట్టుకున్నాను, ప్యాన్ అయితే వేడయ్యింది. నాకు పాతకాలపు సట్లలోనే అలవాటు అండి. మీరు ఏమైనా కామెంట్ చేసుకోండి, అంటే వీడియో కోసం అన్న మంచి వస్తువులు వాడాలి అని నాకు ఉండదు. నేను ఎలా ఉంటానో అలాగే చూపిస్తాను. నేను ఆ విషయం చాలాసార్లు చెప్పాను. 2 గరిటెలున్నర వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అల్లము, కొబ్బరి, శనగపాయలు. చాలామంది బెల్లం వేసుకుంటారు, ఓన్లీ చింతపండు పులుసు వేసుకొని పులుసు వేస్తారు, బట్ ఇలా ట్రై చేయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండద్ది పులుసు కూడా. మా అమ్మ అయితే చిన్నప్పుడు ఎక్కువ పులుసే చేసేది, చామల దుంపల పులుసు. తనకి మాకు చాలా ఇష్టం అండి చామల దుంపలు. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయి చూసారా, రెడ్ కలర్ వచ్చేసింది. ఇలా ఇలా ఫ్రై చేసుకోవాలి, అప్పుడే మనకి పచ్చి వాసన అనేది ఉండదు. అయితే చామల దుంపల్ని ఇలా చిన్న చిన్నగా 1-2 చేసుకున్నాను అన్నమాట. ఈ పచ్చిమిరపకాయలు, ఈ చామల దుంపలు ఇందులో వేసేసుకుందాం. కొంచెం ఫ్రై చేసుకుందాం. చావు నొప్పులు జిగురు జిగురుగా ఉంటాయి కదండి, టేస్ట్ అయితే భలే ఉండద్ది, నోట్లో జారిపోతూ ఉంటాయి. పుట్టు కుక్కలు తెలుసు కదండి, ఆ పుట్టు కుక్కలకు కూడా సేమ్ ప్రొసీజర్ అండి. అలా పులుసు పోసుకున్నా, జిగురు వేసుకున్నా, కర్రీ వేసుకున్నా, పులుసు అయితే ఇంతే, పులుసు వేసుకోవటం, కర్రీ అయితే ఇంతే, ఇలా మసాలా వేసుకొని టమోటా వేసుకొని చేసుకుంటే సూపర్ అంటే సూపర్ అండి. ఒకసారి ట్రై చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ టైప్ చేసే విధానంలో ఒక్కొక్క విధానంలో ఒక్కొక్క టేస్ట్ ఉండద్ది, అన్ని రుచులు చూడాలి కదా. రుచికి సరిపడంత ఉప్పు వేసుకుందాం. ఇందాక మనం చామంతులు ఉడికించేటప్పుడు కొంచెం వేసుకున్నాం కదా, చూసుకొని వేసుకోండి. కొంచెం పసుపు చూసుకొని వేసుకోండి. అలాగే రుచికి సరిపడంత కారం, కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది పులుసులో, చేపల పులుసు టేస్ట్ వచ్చింది అన్నమాట. ఒకసారి కలిపేసుకుందాం చక్కగా. చక్కగా కలిపేసుకున్నానండి, చెప్పాను కదా ట్రై ప్యాడ్ లేదని చెప్పి, అందుకని వీడియో చూపిస్తూ కలపలేకపోయాను, కలిపేసాను. 1-2 మినిట్స్ మనం మూత పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఆ ఉప్పు కారం కొంచెం అదే చామదుంబలకు పెట్టి కొంచెం సప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట పులుసు పోసుకున్న తర్వాత. మూత తీసి చూసుకుందాం. చూసారా బాగా ఫ్రై అయింది, ఆయిల్ చూసారా ఎలా వచ్చిందో, అలా వచ్చేంత వరకు ఉడికించుకోవాలన్నమాట. ఆ తర్వాత మనం చిక్కగా తీసి పెట్టుకున్న చింతపండు పులుసు వేసుకొని, పులుసు మీ ఇష్టం అండి, చూసుకొని వేసుకోండి. ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ. నేను ఇంకొంచెం వాటర్ పోసుకుంటాను. కొంచెం వాటర్ పోసుకుందాం. అమ్మ అయితే జారు జారుగా చేసేది, నాకు ఇష్టం ఉండేది కాదు, నాకేమో చిక్కగా ఉండాలి ఇలా. చాలండి, ఇంతకన్నా ఎక్కువ ఉంటే బాగోదు. కొంచెం అదే
కొంచెం ఉడికిద్ది కదా, ఉడికినప్పుడు కొంచెం ఇంకొంచెం చిక్కబడిద్ది అన్నమాట. ఇలా ఉంటే సరిపోతుంది. కావాలనుకుంటే ఒకసారి ఉప్పు, కారం, పసుపు, సారీ పసుపు అంటున్నాను, పసుపు అయితే టేస్ట్ తెలియదు అండి, ఉప్పు కారము ఒకసారి చూసుకోండి. మీకు ఉప్పు తక్కువగా అనిపిస్తే వేసుకోండి. పులుసు కూడా కొంచెం ఎక్కువైంది అనుకోండి, కొంచెం ఇంకా ఒక 2 స్పూన్లు అలా ఉప్పు కానీ వేసుకోవచ్చు, లేదా వాటర్ వేసుకోవచ్చు. మరి మూత పెట్టించుకొని మరిగించుకుందాం. ఒక పక్క నేను వంట చేస్తున్నాను, ఏం అల్లరి చూడండి, తనకి వాళ్ళంతా పేలిపోయిందండి. అది కాకుండా ఎండాకాలంలో కదా ఈ టైంలో పేలిపోయింది అంటే అర్థం కావట్లేదు. చూడండి ఎలా నుంచున్నాడు. టీవీ అక్కడ కూర్చొని చూడమంటే అస్సలు చూడ్డు, ఎప్పుడు చూసినా ఇక్కడే కూర్చొని చూస్తాడు. వీళ్ళ తీరేంటో అసలు ఎవరికి అర్థం కాదు. ఓయ్ ఓయ్ జాను, ఆ బయటమా కట్కడ తగులుతుంది టీవీ. వినడు చాను. ఒక పక్క అయితే రైస్ ఉడుకుతుంది, ఒక పక్క ఏమో పులస ఉడుకుతుంది, రెండు ఒకేసారి అన్నమాట. వేడి వేడిగా ఒకసారి చూడండి ఎంతవరకు వచ్చిందో. స్మెల్ అయితే చేపల పులుసు కూడా పనికిరాదండి. చూసారా ఎంత చిక్కగా అయిందో. మీకు కావాలంటే ఇంకా కొంచెం సేపు ఉడికించుకోవచ్చు, బట్ ఇలా ఉంటే కొంచెం అన్నంలో కలిసిద్ది, బాగుండిద్ది. చావదంపలు చూసారా ఇందాక తెల్లగా వండిపించినాయి కదా, ఉప్పు కారం పట్టి. అంతేనండి, స్టవ్ కట్టేసుకున్నాం. వేడి వేడి రైస్లో చామల దుంపల పులుసు, పులుసు వేసుకొని జల్తారమ్మా. నేను కడుతున్నా జల్తా. కుక్క మంతులో ఇంత మెత్తగా ఉడికింది చూడండి, కాలిపోతుంది. నిజంగా సూపర్ అంటే సూపర్ అండి, పుల్ల పుల్లగా కారం కారంగా. ఇంకెందుకండి ఆలస్యం, వీడియో చూసేయండి, మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ 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 బాయ్.